వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ రిషా. జారు ఉప్మా కావాలండి, జీడిపప్పుతోని అందరు ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాకే తీసుకెళ్తున్నారు. పప్పు నెయ్యి లేయించిర్రు, ఉప్మాలో చల్లిండ్రు, ఒక్క రేంజ్లో ఉందండి. అబ్బా ఏమనో ఉందా, ఉప్మా సూపర్ ఉందండి. ఎవరు జీడిపప్పు తిని ఉప్మా వదులుతారని ఎవరైనా ఉంటే కింద కామెంట్స్ పెట్టండి. ఉప్మా ఇష్టమో కింద కామెంట్స్ పెట్టండి. పూరి ఉందండి. పూరి అంటే ఏమనుకుంటున్నారండి, పూరి అని, పూరిని పూరి అంటామండి మేము. అండ్ ఇది వచ్చేసేసి మీకు వీళ్ళ దగ్గర దోశలు, మసాలా దోశలు ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసేసి బోండా, ఇడ్లీ అండ్ జారు ఉప్మా ఉంది. అండ్ అరేనండి, ఓ ఇడ్లీలో అది పెరుగు చట్నీ వేసేద్దాని ఏమంటారు నాకు ఐడియా లేదు, అది కూడా ఉన్నది. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో లైక్స్ చేయండి. అండ్ ఇది వచ్చేసేసి మీకు యూసఫ్ కూడా సీదా పోతే మెట్రో స్టేషన్ ఉంది కదా, మెట్రో స్టేషన్ కింద పిల్లర్ నెంబర్ 1481 కింద ఉంటుందండి. వీళ్ళ టైమింగ్స్ వచ్చేసేసి 7 to ఈవినింగ్ 11 o'clock వరకు ఎండ్ చేసేస్తారండి. అండ్ ఫుల్ ఫ్యాన్స్ అండి, దీనికైతే చాలామంది వస్తారు. అండ్ మీకు కాలేజ్ స్టూడెంట్స్ హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి తింటుంటారండి. అండ్ మళ్ళీ వచ్చి తింటున్నారండి. ఒకవేళ మీరు యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర ఉంటే తప్పనిసరి ఇక్కడ వెళ్ళి తినండి అండ్ విజిట్ కండి. అండ్ సూపర్ డూపర్ టేస్ట్ అండి. అండ్ సెంటర్ వాళ్ళకి రెగ్యులర్గా వెళ్తుంటే నా వీడియో లైక్స్ చేయండి. వేడి వేడి పెనమ మీద ఒక్క గరిటె పిండి వేసి సుట్టు 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 తిప్పి ఉల్లిపాయ కారమేసి కాసేపు కాలనిచ్చి తర్వాత సంగతి తర్వాత బాబాయ్ రెండేవా మధ్యలోన మడత పెట్టి ప్లేటులోన దోశ పెట్టి ఇవ్వు బాబాయ్ దోశ దోశ ఒక్కటై బాబాయ్ దోశ ఒక్కటై.